కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ విధించింది. కర్ఫ్యూ అమలులో భాగంగా ప్రకాశం జిల్లా చీరాలలో అధికారులు రోడ్లపై వాహనదారులను తిరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. ఈ సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజమోహన్ హెచ్చరించారు. చెప్పినటువంటి టైమింగ్ ప్రకారం 6 గంటల నుంచి 12 గంటల వరకు వ్యాపార సంస్థలు కానీ మరియు ఇతర అవసరాల కొరకు ప్రజల్ని అలౌ చేసి తర్వాత 12 గంటల కాడి నుంచి మొత్తం కంట్రోల్ చేయడం అనేది ప్రజలు కూడా సహకరిస్తున్నారు. షాపులన్నీ కూడా బంద్ చేయించడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజల్ని గుంపులుగా లేకుండా వారికి చెప్తూ దీని మీద అవగాహన కలిగిస్తూ సరైన దూరాన్ని పాటించి మాస్కులు ప్రతి ఒక్కళ్ళు ధరించి మీకు కావాల్సిన వస్తువులని తీసుకెళ్లాల్సిందని చెప్పి ఉదయం నుంచి కూడా మేము ప్రజలకి అవేర్నెస్ కల్పించాము. దాని తర్వాత 12 గంటల నుంచి కూడా షాపులు బంద్ చేసి ప్రజల మూమెంట్ను కూడా తగ్గించేసాము. ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే, మెడికల్ కానీ మరి పెట్రోల్ బంక్ సర్వీసెస్ కానీ ఇతర ఏవైతే అత్యవసర సర్వీసులు ఉన్నాయో వాటిని మాత్రమే అలౌడ్ చేయడం జరిగింది. కాబట్టి చీరాల ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని కరోనాని కట్టడి చేసే విధానంలో భాగంగా పోలీస్ వారికి సహకరించి చెప్పినటువంటి టైమింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.